వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జిల్లాలో మిషన్ భగీరథ నీటి సరఫరా పునఃప్రారంభం, కలెక్టర్ కృష్ణ భాస్కర్. నైట్ కర్ఫ్యూలో భాగంగా ప్రతి ఒక్కరూ కరోనా నియమాలు పాటించాలి, వేములవాడ ఎస్ఐ రఫీక్ ఖాన్ హెచ్చరిక. అద్దాకలితో అలమటిస్తున్న ప్రైవేట్ పాఠశాలల సిబ్బందికి సర్కార్ భరోసా, జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్. సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏరుగట్ల వాసి పోత్కూరి రాజేందర్ కు జీడబ్ల్యూఏసీ సౌదీ సభ్యులు 85,924 రూపాయల ఆర్థిక సాయం. రుద్రంగి గ్రామంలో కురిసిన అకాల వర్షానికి భారీ నష్టం, రైతులకు అండగా వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్. ఏబీవీపీ కార్యకర్తలపై దాడి చేసిన టీఆర్ఎస్ గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలి, ఏబీవీపీ కన్వీనర్ మరవేని రంజిత్ కుమార్. వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హన్మన్లు, మున్సిపల్ చైర్మన్ రామతీర్థ మాధవీరాజుతో కలిసి జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అర్ణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ, రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తోందని, మన రైతుల దీవెనలతో కేసీఆర్ గారు కరోనా నుండి కోలుకుని త్వరలో ప్రజాసేవలో నిమగ్నమవుతారని అన్నారు. ఏబీవీపీ కార్యకర్తలపై దాడి చేసిన టీఆర్ఎస్ గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలని ఏబీవీపీ రాజన్న సిరిసిల్ల జిల్లా కన్వీనర్ మరవేని రంజిత్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ మరవేని రంజిత్ కుమార్ మాట్లాడుతూ, అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఇల్లంతకుంట మండలంలోని మంత్రి కేటీఆర్ని నిరుద్యోగ నోటిఫికేషన్ వయోపరిమితిని తగ్గించాలని, నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తే ఏబీవీపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ గుండాలు దాడి చేశారు. నాడు తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం ఎంతో మంది విద్యార్థులు ప్రాణత్యాగం చేస్తే, నేడు ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలాంటి భౌతిక దాడులకు లేపుతున్న టీఆర్ఎస్ నాయకుల్లారా, కబడ్దార్, రానున్న రోజుల్లో యావత్ తెలంగాణ సమాజం మిమ్మల్ని గుడ్డలిప్పించి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ మరవేని రంజిత్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అక్కెం నాగరాజు, పూసల వినయ్, యకుల మోతుకుని వినయ్, లోపేలి రాజు, చెర్లపాలి వినయ్, మచ్చ గిరిధర్ తదితరులు పాల్గొన్నారు. వేములవాడ పట్టణం తిప్పాపూర్లో నిర్మిస్తున్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నెలాఖరులోగా ఆసుపత్రిని ప్రారంభించి వైద్య సేవలు అందించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఆసుపత్రిలో సమకూర్చాల్సిన మెటీరియల్, విద్యుత్ కనెక్షన్ తదితర విషయాల గురించి డాక్టర్ మహేష్ రావు కలెక్టర్కు వివరించారు. ఆసుపత్రి పరిసరాల్లో ఉన్న చెత్త చెదారాన్ని శుభ్రం చేసేలా చూడాలని మున్సిపల్ కమిషనర్ను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట డాక్టర్ మహేష్ రావు, సంబంధిత కాంట్రాక్టర్లు తదితరులు ఉన్నారు. జిల్లాలో మిషన్ భగీరథ నీటి సరఫరా ప్రారంభం అవుతుందని, అధికారుల నుండి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నీటిని తాగడానికి వినియోగించొద్దని కలెక్టర్ కృష్ణ భాస్కర్ తెలిపారు. అగ్రహారం పరిధిలోని 120 ఎంఎల్డీ మిషన్ భగీరథ నీటి శుద్ధి కర్మాగారాన్ని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో సందర్శించి ట్రయల్ రన్ను పరిశీలించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, శ్రీరాజరాజేశ్వర జలాశయంలో నీటి సామర్థ్యం తగ్గడం వల్ల గత కొన్ని రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరాకు అంతరాయం కలిగిందని పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్ రుద్రవరంలోని ఇంటెక్వెల్ను మధ్య మానేరు జలాశయం నుండి పైప్లైన్ ద్వారా నీటిని సరఫరా చేసే ప్రక్రియను పరిశీలించారు. అలాగే ఆక్సిజన్ స్థాయి పెంచడం కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ సిఈ శ్రీనివాసరావు, ఎస్టీ రవీందర్, ఈఈ విజయ్ కుమార్, డిఈఈ నవీన్ తదితరులు ఉన్నారు. వేములవాడ పట్టణంలో నైట్ కర్ఫ్యూలో భాగంగా ప్రతి ఒక్కరూ కరోనా నియమాలు పాటించాలని పట్టణ ఎస్ఐ రఫీక్ ఖాన్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ కరోనా నియంత్రణకు పాటుపడాలని కోరారు. రాత్రి సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని, వస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
కరోనా కేసులు పెరిగే దృష్టిలో మనకు ప్రజెంట్లీ గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్ ప్రకారము 8 గంటల వరకు అన్ని షాప్స్ని క్లోజ్ చేయాలి. 9 గంటల నుంచి వెళ్ళి కర్ఫ్యూ స్ట్రిక్ట్గా అమలు చేయబడుతుంది. దయచేసి ఎవరు కూడా ఖచ్చితంగా కావాలి. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించండి, శానిటైజర్తో ఫ్రీక్వెంట్గా చేతులు కడుక్కుంటూ ఉండండి, ఇంటి దగ్గర ఉంటే సబ్బుతోటి చేతులు కడుక్కుంటూ ఉండండి, మీ ఆరోగ్యం కాపాడుకోండి, తద్వారా మీ ఫ్యామిలీని కాపాడుకోండి, తద్వారా సొసైటీని అందరం కలిసి కాపాడదాం. థ్యాంక్ యూ. రుద్రంగి మండల కేంద్రంలో కురిసిన అకాల వర్షానికి నష్టపోయిన ప్రతి ఒక్క రైతును ప్రభుత్వం తరపున ఆదుకుంటామని ఎంపీపీ గంగం స్వరూపరాణి అన్నారు. వడగండ్ల వానతో నష్టపోయిన పంట పొలాలను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ భాస్కర్ పరిశీలించారు. నష్టపోయిన ప్రతి ఒక్క రైతును ప్రభుత్వం తరపున ఆదుకుంటామని, నష్టపోయిన రైతులు పంట పొలాల నివేదిక తయారు చేసి కలెక్టర్ గారికి సమర్పిస్తామని ఆయన అన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ గట్ల మీనయ్య, రైతు సమన్వయ కమిటీ చైర్మన్ కేసిరెడ్డి నర్సిరెడ్డి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పొన్నాల శ్రీనివాస, సర్పంచ్ తర్రే మనోహర్, ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. కురిసిన అకాల వర్షాలకు రుద్రంగి మండల కేంద్రంలోని రైతు కూడా న్యాయం జరిగే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఎవరు కూడా బాధపడద్దని సందర్భంగా రైతులకు తెలియజేసుకుంటూ మెచ్చుకుంటున్నాం. రుద్రంగి మండల కేంద్రంలో నిన్నటి రోజున అకాల వర్షాలు పడడం, దానితో మనకి రైతులకి తీవ్ర పంట నష్టం వాటిల్లడం జరిగింది. ఇది చాలా బాధాకరం. దిగులు పడవద్దు, కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించగలరు. మరియు ఇక్కడికి వచ్చినటువంటి జడ్పీటీసీ గారికి మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ గారికి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గారికి మరియు మీడియా మిత్రులకు, ఇంకా ముఖ్యంగా రైతులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. అర్ధాకలితో అలమటిస్తున్న ప్రైవేట్ పాఠశాల సిబ్బందికి ప్రభుత్వ పరంగా 2,000 రూపాయలు, 25 కేజీల సన్నబియ్యం సహాయం కార్యక్రమాన్ని జడ్పీ చైర్పర్సన్ ఎస్ అర్ణతో కలిసి కలెక్టర్ కృష్ణభాస్కర్ ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ కృష్ణభాస్కర్ మాట్లాడుతూ, మానవీయ దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లోని సిబ్బందికి 25 కేజీల సన్నబియ్యంతో పాటు 2,000 రూపాయల ఆర్థిక సహాయం నేరుగా వాళ్ల బ్యాంక్ ఖాతాలో జమ అవ్వడం జరుగుతుందని, గ్రామాల్లోని రేషన్ దుకాణాల ద్వారా 1,250 మంది సిబ్బందికి సన్నబియ్యం పంపిణీ చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. జడ్పీ చైర్మన్ ఎస్ అరుణ మాట్లాడుతూ, రాష్ట్రంలో కరోనా మహమ్మారి 2వ దశ విజృంభిస్తున్న దృష్ట్యా అన్ని విద్యాసంస్థలు మూతబడడం జరిగిందని, దీంతో ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు సిబ్బందికి భారంగా మారిందని, వారిని మానవతా దృక్పథంతో ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఆర్ రంజయ్య, మున్సిపల్ చైర్మన్ జిందం కళ, జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధాకిషన్, పౌర సరఫరాల అధికారి జితేందర్ రెడ్డి, పౌర సరఫరాల మేనేజర్ హరికృష్ణ, మున్సిపల్ వైస్ చైర్మన్ మంచే శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, సిరిసిల్ల తహసీల్దార్ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన ప్రైవేట్ ఉపాధ్యాయులకు బియ్యం పంపిణీ చేస్తామని చెందుర్తి మండలం ఎంపీడీఓ రవీందర్ తెలిపారు. ఉపాధి కోల్పోయిన ప్రైవేట్ ఉపాధ్యాయులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం 2,000 నగదుతో పాటు 25 కిలోల బియ్యాన్ని ప్రకటించగా, ఈ కార్యక్రమాన్ని చందుర్తి మండలంలో ప్రైవేట్ ఉపాధ్యాయులకు అందజేశారు. మండలంలో అర్హత గల అన్ని ప్రైవేట్ ఉపాధ్యాయులకు బియ్యం పంపిణీ చేస్తామని ఎంపీడీఓ రవీందర్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు బోయినపల్లి తిరుపతి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ బాల నర్సయ్య, నాయకులు పులి సత్యంగౌడ్, ట్రాన్స్మా మండల అధ్యక్షులు రాచర్ల రాజు, సిఆర్పీలు తిరుపతి రెడ్డి, దేవరాజు తదితరులు పాల్గొన్నారు. 2,000 రూపాయలతో పాటు 25 కిలోల బియ్యం రావడం లేదు, మరి ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం చే ప్రవేశపెట్టబడినటువంటి ఈ ప్రైవేట్ ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ వారికి చేదోడు బాదోడుగా ఉంటుందని భావిస్తున్నాం. ప్రభుత్వం ప్రవేశపెట్టబడినటువంటి ఇటువంటి కార్యక్రమం చాలా ఉపయోగకరం, దీని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. రుద్రంగి గ్రామంలో కురిసిన అకాల వర్షానికి నష్టపోయిన రైతులను, వారి పొలాలను వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, నష్టపోయిన రైతులకు 1 ఎకరాకు పొలానికి 30,000 చొప్పున నష్టపరిహారం ఇస్తూ వారి కుటుంబాలను ఆదుకోవాలని అన్నారు. నష్టపోయిన ప్రతి రైతు పేరు నమోదు చేసుకుని వారికి నష్టపరిహారం అందించే విధంగా కృషి చేయాలని స్థానిక అదనపు కలెక్టర్ జేడీఏతో ఫోన్లో మాట్లాడి నష్టపోయిన రైతుల పంట పొలాల వివరాలను తెలియజేశారు. కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శులు చిలకల తిరుపతి, గడ్డం శ్రీనివాస్, మనోహర్, మోహన్ రెడ్డి, అభిలాష్, మనోజ్, సన్నీ శ్రీనివాస్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఎందుకంటే రైతులకు రానున్న రోజుల్లో ప్రభుత్వం సంక్షేమ వారికి పెద్దపీట వేస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్నటి రోజు కురిసినటువంటి వడగండ్ల వర్షం వల్ల సుమారు 400 నుంచి 500 ఎకరాల వరకు వరి పంట నష్టం జరిగింది, పూర్తిగా ధ్వంసమైందని చెప్పని రైతులు చెప్తుంటే మరి బాధాకరమైన అంశాన్ని రైతులు చెప్పేదాన్ని చూస్తుంటే మరి ప్రభుత్వం దిగిరావాలి. ఇలాంటి వడగళ్ళ వర్షపాలు నష్టపోయినటువంటి ప్రతి రైతును ఆదుకోవాలని చెప్పని, ప్రతి ఎకరాకు 30,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు 7 జోన్లను ప్రకటించడం హర్షణీయమని టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు 7 జోన్లను ప్రకటించడం హర్షణీయమని టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్, కేటీఆర్ని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలోని జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో నేటితో ఉద్యోగ నియామకాలకు ప్రధాన అడ్డంకి తొలగిపోయిందని, తెలంగాణలోని 95% ఉద్యోగాలు స్థానిక యువకులకే దక్కే విధంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్రంలో కొత్త జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి ఉత్తర్వులు చేశారు. ఇప్పటికీ 100,000 ఉద్యోగాలు భర్తీ అయ్యాయని, త్వరలో 50,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు వస్తున్నాయని టీఆర్ఎస్ నాయకులు అన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధికార ప్రతినిధి సింగారం దేవరాజ్, మండల యూత్ అధ్యక్షులు యడ్ల లక్ష్మణ్, ఎస్టీసీఎల్ మండల అధ్యక్షులు శరవిందు, ఎస్టీసీఎల్ మండల అధ్యక్షులు తిరుపతి నాయక్, మండల యూత్ ప్రధాన కార్యదర్శి కొర్రి అనిల్, ప్రమోద్ శివరామకృష్ణ, గనగోని తిరుపతి, గొల్లపల్లి సురేష్, గనగోని దేవరాజ్, యడ్ల సందీప్, సమగుల దేవరాజ్, పసుల శంకర్, గోకుల రమేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రైవేట్ ఉపాధ్యాయులను అన్ని విధాలుగా ఆదుకోవడం ఎంతో హర్షణీయమని వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థ మాధవిరాజు అన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో స్కూల్స్ మూతబడ్డంతో ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఉపాధి కోల్పోయారని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రతి ఒక్క ప్రైవేట్ టీచర్కు 2,000 రూపాయలు మరియు 25 కిలోల సన్నబియ్యం పంపిణీ చేయడం ఎంతో గొప్ప విషయమన్నారు. ఇందులో భాగంగానే వేములవాడ పట్టణంలోని ప్రైవేట్ టీచర్లకు 25 కిలోల సన్నబియ్యం పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ మునీందర్, ఎంఈఓ బన్నాజీ, మున్సిపల్ వైస్ చైర్మన్ మధు, రాజేందర్, కౌన్సిలర్లు ముప్పిడి సునంద శ్రీనివాస్, అన్నారం ఉమారాణి శ్రీనివాస్, ప్రైవేట్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మరి గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఏంటంటే మరి కరోనా విజృంభిస్తుంది కాబట్టి మరి పాఠశాల పని ఈరోజు వాటిని మరి మన స్థానిక వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ గారు, అలాగే వైస్ చైర్మన్ గారు, స్థానిక ఎంఈఓ గారు, స్థానిక ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో ఈరోజు మనకు పంపిణీ చేయడం జరిగింది. నిన్నటి రోజు అందరికీ కూడా డబ్బులు కూడా జమ అవడం జరిగింది. మరి విషయాన్ని హర్షిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు కృతజ్ఞత తెలుపుతున్నాం. అదేవిధంగా ఈ సహాయాన్ని కొంచెం ఆర్థిక సహాయం చిన్నదే అయినప్పటికీ కొంచెం దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వెన్నుపూస విరిగి మంచానికే పరిమితమైన ఎరగట్ల వాసి పోత్కూరి రాజేందర్కు జీడబ్ల్యూఎస్సీ సౌదీ సభ్యులు 85,924 రూపాయలు ఆర్థిక సాయాన్ని అందజేశారు. నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండల స్థానికుడైన పోత్కూరి రాజేందర్కు నడుము విరిగి హాస్పిటల్లో చేరిన తరువాత ఎర్గట్లకు చెందిన జీడబ్ల్యూఎస్సీ సభ్యులు పురుషోత్తం సహాయకునిగా స్వదేశం పంపడానికి దగ్గరుండి చూసుకున్న సౌదీ శాఖ సభ్యులు అంతే గొప్ప మనసుతో మంచానికి పరిమితమైన పోత్కూరి రాజేందర్కు అవసరమైన వైద్య ఖర్చుల నిమిత్తం దాదాపు 85,924 రూపాయలు జీడబ్ల్యూఏసీ అధ్యక్షులు కృష్ణా ధోనికేని చేతుల మీదుగా ఎర్గట్లలోని అతని నివాసంలో అందజేశారు. తీవ్ర గాయాలతో అచేతనంగా ఉన్న పోత్కూరి రాజేందర్ను స్వస్థలానికి పంపడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. సిరిసిల్లలో స్థానిక 3వ, 39వ వార్డులలో కరోనా వ్యాక్సినేషన్ కేంద్రం పురపాలక సంఘ అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా పురపాలక సంఘ అధ్యక్షురాలు మాట్లాడుతూ, మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు అధికారులతో మాట్లాడి కరోనా తీవ్రతను కట్టడి చేయడం కోసం వార్డుల్లో కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయించడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 45 సంవత్సరాల వయసు పైబడిన వారందరూ ఎలాంటి అపోహలకు పోకుండా టీకాను ధైర్యంగా తీసుకోవచ్చని, టీకా తీసుకున్న తరువాత 30 నిమిషాలు వైద్యుల పర్యవేక్షణలో ఉండి ఏవైనా ఆరోగ్యపరమైన ఇబ్బంది కలిగినట్లయితే వైద్యులకు తెలియపరచాలని అన్నారు. ప్రజలందరూ మాస్కులు ధరిస్తూ భౌతిక దూరాన్ని పాటించాలన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ సభ్యులు ఆకుల కృష్ణ, తెరాస పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, వైద్య సిబ్బంది, కోవిడ్ టీకా కోసం వచ్చిన వారు పాల్గొన్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.